Hello friends, welcome to Vani Kitchen. Iroju video vachesi kottimirani ela nilva cheyali ante sadharananga kottimirani fridge lo unchite varam rojula varaki nilva untundi leda adi kuda okkosari kottimira veganga peragadam kosam vese mandulani batti 3 4 days kuda nilva undadu kabatti ippati paristhitullo ante lockdown paristhitullo pratisari market ki velladam ante kudradu ila chesi pedte nela rojulaina padavakunda untundi chudandi munduga కొత్తిమీరని కట్టతోనే నీట్గా కడిగి నీళ్ళన్నీ లేకుండా దులిపి చిన్నగా కట్ చేసుకోవాలి. అదే కట్ చేసిన తర్వాత కొత్తిమీరని కడిగితే నీళ్ళు అలాగే ఉండి గాలికి ఆరబెట్టినప్పటికీ కూడా అక్కడక్కడ నల్లగా వచ్చేసి పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే కడిగి నీళ్ళన్నీ దులిపి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు ఈ కొత్తిమీర అనేది ఆరిన తర్వాత చిన్నగా చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ముందుగానే మనకు ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా ఉన్న లేత కాడలతో సహా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగే మనం ఎంత కొత్తిమీరని కావాలంటే అంత కొత్తిమీరని నీట్గా కడిగి నీళ్ళన్నీ కూడా దులిపి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఒక క్లాత్ పై కానీ లేదా ఒక ప్లేట్లో కానీ పలచగా పోసి ఎండ తగలకుండా ఇంట్లోనే నీడకి ఆరబెట్టుకోవాలి. అంటే ఒక్కోసారి ఒక రోజులోనే మనకు పూర్తిగా ఆరుతుంది లేదా వాతావరణాన్ని బట్టి 2 రోజుల తర్వాత కూడా పూర్తిగా ఇది తడినది ఏమాత్రం లేకుండా ఆరుతుంది. చూడండి ఈ విధంగా నీడకి అనేది ఆరబెట్టడం వలన నలుపు కాకుండా గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని తడి లేకుండా చూసి ఒక బాక్స్లో నిల్వ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర తప్పనిసరి వేయాలనుకున్న వంటల్లో వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.